ఎలా ఉన్నావు? ప్రాక్టీస్ ఎలా నడుస్తుంది? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మీరెలా ఉన్నారు గురుజీ? ఎలా ఉన్నారు అని ఎవరైనా అడిగినప్పుడు ఎంత బాధలో ఉన్న మనిషి అయినా ముఖ ప్రీతి కోసం బాగానే ఉన్నా అని చెప్పుకుంటారు. నేను మాత్రం అలా చెప్పను, ఎందుకంటే నేను ఇప్పుడు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను పృథ్వీ. కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? చెప్పుకోవడానికి మనిషి దొరకకి ఇబ్బంది పడుతుంటే నువ్వు వచ్చావు. నీతో చెప్పకుండా ఎలా ఉంటాను? యు మస్ట్ లిజన్. డబ్బు మనుషుల మధ్య సంబంధాలను శాసిస్తుందంటే నువ్వు నమ్ముతావా పృథ్వీ? కొంతవరకు నమ్ముతాను, కానీ కొన్ని బంధాలు దానికి అతీతంగా ఉంటాయి. అది ఆ వ్యక్తుల్ని బట్టి ఉంటుంది. మరి నాకు దివ్యకి మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదని నీ అభిప్రాయం చెప్పమంటారా? లోకాన్ని నడిపించే ఇంధనం అని చెప్పబడుతున్న ఈ డబ్బే కాదు, ఆ డబ్బుని ఈ లోకాన్ని సృష్టించిన ఆ దేవుడు కూడా ఏమాత్రం కదిలించలేని రిలేషన్షిప్ మీది. వీళ్ళంత గొప్పగా గ్లోరిఫై చేసి చెప్పాలని ప్రయత్నించావు, కానీ నువ్వు చెప్పిన దాంట్లో నిజం చాలా తక్కువగా ఉంది పృథ్వీ. గురుజీ, మొన్న దివ్య మా ఇంటికి వచ్చింది, మీ గురించి అంతా చెప్పింది. ఏం చెప్పింది? అదే, మీ తన దగ్గర తీసుకున్న డబ్బు టైంకి రిటర్న్ చేయలేకపోయినందుకు చాలా బాధపడుతున్నారని, తనతో ఇదివరకట్లా మాట్లాడడం లేదని, దూరం దూరంగా ఉంటున్నారని అమ్మతో చెప్పుకుని చాలా బాధపడింది. ఇన్ని చెప్పిందా? మరి తనేం చేయాలనుకుందో చెప్పలేదా? ఏంటది? నేను ఎక్కడ తనని మోసం చేస్తానోనని ఆ కమలాకర్ కంగారు పెడితే వాడి సలహా ప్రకారం నా ప్రాపర్టీని ప్లేట్ చేసి తన డబ్బు రాబట్టుకోవాలని ట్రై చేసింది, అది చెప్పలేదా? గురూజీ, మీ ప్రాపర్టీని ప్లడ్జ్ చేయడం ఏమిటి? అలా అని మీకెవరు చెప్పారు? ఎవరో ఏదో చెప్తే విని నమ్మే మనిషిని కాదు నేను. ఆ విషయం నీకు తెలుసు. దివ్య కమలాకర్తో ఆ విషయం ఫోన్లో మాట్లాడడం స్వయంగా నేనే విన్నాను. లేదు గురూజీ, మీరెక్కడో పొరపడ్డారు. నేను పొరపడ్డానా? ఖచ్చితంగా. దివ్య నాతో జరిగిందంతా చెప్పింది. సమయానికి మీ దగ్గర నుంచి డబ్బు అందకపోయేసరికి ఫ్యాక్టరీలో ఏవో ప్రాబ్లమ్స్ వచ్చి తన ప్రాపర్టీని ప్లడ్జ్ చేయాలనుకుందే గాని మీ ప్రాపర్టీని కాదు. వాట్? అవునండి, షీ వాంటెడ్ టు ప్లెడ్జ్ హర్ ప్రాపర్టీ. అంటే తన కన్వర్సేషన్ విని నేను? ఆయన మీ ప్రాపర్టీ గురించి తనెందుకు మాట్లాడుతుంది గురూజీ? హౌ కుడ్ యూ ఎవర్ థింక్ లైక్ దాట్? పృథ్వీ, నువ్వు చెప్పేది నిజమేనా? అవును గురూజీ, ఏదో అబద్ధం చెప్పి మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేయాలనుకోలేదు. అపార్థాలు ఎప్పుడు అబద్ధాలతో క్లియర్ కావు. ఎస్, ఆ కమలాకర్ కూడా ఇదే మాట చెప్పాడు, అయినా నాకు నమ్మకం కలగలేదు. నేను చెప్పినా నమ్మలేరా గురూజీ? సరే, ఇదే నిజమైతే నా తప్పు నేను సంతోషంగా ఒప్పుకుంటాను. దివ్యని అపార్థం చేసుకుని బాధ పెట్టినందుకు నిస్సంకోచంగా తనకి అపాలజీ చెప్పుకుంటాను. అంతదాకెందుకు గురూజీ? మీరు మళ్ళీ తనతో మామూలుగా ఉంటే అది చాలు. తాను ఎంత బాధపడుతుందో చూశాను కాబట్టి చెప్తున్నాను. ఐఎమ్ సారీ పృథ్వీ, అసలు నేను ఎందుకు అలా బిహేవ్ చేశానో నువ్వు బాగా అర్థం చేసుకునే ఉంటావు. దివ్య నన్ను అనుమానించడం నేను తట్టుకోలేకపోయాను. డబ్బు కోసం బతికే మనిషిన నేను? జరిగిందేదో జరిగిపోయింది, అవన్నీ మర్చిపోండి గురూజీ. దివ్య కోసం మీరు, మీకోసం దివ్య, దట్స్ ఆల్. నేను వెళ్ళొస్తాను గురూజీ. ఈసారికి మీరు దివ్యను క్షమిస్తారు కదూ, ప్లీజ్. బాయ్ పృథ్వీ. థ్యాంక్ యూ. వస్తాను గురూజీ. దివ్యది గదిలో ఉన్నారండి. పడుకుందా? తెలియదండి, వెళ్ళి చూసిరమ్మంటారా? వదిలే, డిస్టర్బ్ చేయకు. ఊరికే చూడడంలో డిస్టర్బ్ ఏముందండి? నోరు మూసుకొని నీ పని చూసుకో.
ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? భోజనం వడ్డించమంటారేమోనని. దివ్య భోంచేసిందా? లేదండి. లేదా? ఏ ఆకలిగా లేదండి సార్. ఆకలిగా లేదా? ఏంటో వీళ్ళంతా అన్నం మీద అమ్మ మీద అలగొచ్చా? సారీ చెప్పరే. మీరు సారీ చెప్పడానికి వచ్చినట్లు అనిపించింది నాకు. మరి చెప్పండి. ఐఎమ్ సారీ. నిన్న అపార్థం చేసుకున్నాడ్రా? అవును, కానీ ఆ విషయం మీరు ఇంతకాలం రియలైజ్ అవ్వలేదు. నన్ను చాలా బాధ పెట్టారు. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు అలా జరగదు. నన్ను బాధ పెడితే మీకు బాధగా? మరెందుకు నన్ను బాధ పెట్టడం? నువ్వు నాకు దూరం అయిపోతావేమో అనే భయంతో అనుకుంటా. ఆ భయంతో ఇంకా దూరం చేసుకుంటారా మావయ్య? నేను ఇంకెవరికి దగ్గర అవుతాను మావయ్య? బాబాయ్ తోటేగా మీ వైరం. అతను అలా మాట్లాడుతుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయానమ్మా. ఒక వారం రోజుల్లో తీసుకున్న డబ్బంతా తిరిగిచ్చామని చెప్పి నాకు అల్టిమేటం ఇస్తాడా? అసలు ఆ మాట అనడానికి అతను ఎవరు? ఆఫ్టర్ ఆల్ నీ కంపెనీకి మేనేజర్. అంతకు మించి ఆయన నాకు ఇంకేమి కారమా? ఇంకేమవుతాడు? నిన్ను ఇంట్లోంచి గెంటేసినప్పుడే నీకు అతనికి ఉన్న బంధుత్వం తెగిపోయింది. తెంచుకుంటే తెగిపోయే బంధుత్వం మావయ్య ఇది. నా విషయంలో ఆయన తీసుకున్న బాధ్యతల గురించి మర్చిపోయారా మీరు? కన్న తండ్రి కూడా ఆయన చేసినంత చేయలేదేమో నాకు. ఆయన నాకు చేసిన సహాయానికి చాలా బాగా రుణం తీర్చుకుంటున్నాను. ఒకప్పుడు దొంగ ఆయన ముద్ర వేసి, ఇప్పుడు ఏకంగా మెడబట్టి బయటికి గంటించి చివరికి. దివ్య, నువ్వు అప్సెట్ అవ్వక. నా చేష్టలకి నువ్వు ఎలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నావు? నీ తరపున నేను కమలాకర్కి గ్రాట్యూడ్ చూపిస్తానరా? ఐ మీన్ ఇట్ ప్లీజ్. మన ఇద్దరం ఒకటి, ఈ లోకమంతా ఒకటి. నిజంగా? ఇట్స్ ఎ ప్రామిస్. మన ఇద్దరి మధ్య ఇంకే మిస్అండర్స్టాండింగ్ రాదుగా? అండర్స్టాండింగ్ చాలా ఉంది కాబట్టి ఇంత మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. అర్థం చేసుకునే మనిషి ఒక్కోసారి దారుణంగా అపార్థం చేసుకుంటుంది. చాలా హర్టింగ్ గా ఉంటుంది కదూ. యా. ఇంతకీ నన్నెందుకు అపార్థం చేసుకున్నారు మావయ్య? ఇప్పుడు ఈ ప్రశ్న నన్ను అడిగి ఇబ్బంది పెట్టాలా? ఏ మాత్రం లేదు. మరి వదిలేయచ్చుగా. సరే, పద భోంచేద్దాం. అబ్బా, ఇప్పుడు నాకు అంత దూరం వచ్చి అన్నం తినే ఓపిక లేదు బాబు. చెయ్యి కడగాలి, అన్నం కలపాలి, తినాలి, మళ్ళీ చేతులు కడుక్కోవాలి, తుడుచుకోవాలి. అబ్బా, టేక్ ఇట్ ఈజీ, మీరు తినేయండి. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మా అయ్యా నాకు అన్నం తినిపించని అడగొచ్చుగా. పదండి. హరీష్, నీతో మాట్లాడాలి, ఇలా కూర్చో. ఏంటన్నాయా? నేను చెప్పిన పని ఏం చేశావు? ఏ పని? ఏ పని? ఏ పని అని అడుగుతున్నావంటే నువ్వేమీ చేయలేదని అర్థమవుతూనే ఉంది. అవును కదూ అన్నయ్య? నేను హాస్పిటల్ నుంచి వస్తున్నాను. పాప పరిస్థితి చూస్తుంటే నా జీవితం మీద నాకే విరక్తి కలుగుతుంది. ఇప్పుడు ఏ విషయాలు మాట్లాడే పరిస్థితుల్లో నేను లేను. ప్లీజ్ హరీష్. పాప నీకెంతో నాకు అంతే. కాదు కాదు, అంతకంటే ఎక్కువేరా. మేమిద్దరం అనాథలం కదా.
ఒకరికొకరం అనుకున్నాను. ఇలా జరగడం మన దురదృష్టం. కానీ ఆ దేవుడు మనల్ని ఎన్ని విధాలుగా కష్టపెట్టాలనుకున్నాడు, కష్టపెట్టని. అలాగని జరగాల్సిన పనులు ఆగకూడదు కదా. నేను నీతో మాట్లాడాలనుకున్నది శ్రీధర్ విషయం. మాట్లాడడానికి ఏముందన్నయ్య? శ్రీధరన్నయ్య 25 లక్షలు బ్యాంక్ నుంచి డ్రా చేసిన మాట నిజమే. అలా డ్రా చేసిన డబ్బంతా దివ్యకిచ్చిన మాట నిజమే. నేను అడిగింది అది కాదు. మరేమిటి? ఏదో ఒక వంక చూపెట్టి వాడి అకౌంట్లో ఉన్న డబ్బంతా కంపెనీ అకౌంట్లోకి మార్పించుకోమని చెప్పాను. నువ్వు ఇలా తాత్సారం చేస్తుంటే వాడున్నదంతా ఆ కావేరి కూతురికి కట్టబెట్టేస్తాడు. అది ఇంట్లో కుక్కెడు మంచినీళ్ళు తాగితేనే నేను సహించలేను. అలాంటిది రా శ్రీధర్, నీ గురించే మాట్లాడుకుంటున్నా, కాస్త డబ్బు అవసరం వచ్చింది. అన్నయ్య, నువ్వు హరీష్తో మాట్లాడిన మాటలన్నీ విన్నాను. నీకు నా డబ్బుతో ఏం అవసరం వచ్చిందో నాకు బాగా తెలుసు. చాటుగా చేరి విన్నానంటున్నావుగా. ఈ మధ్య నువ్వన్నీ పనులు చాటుమాటుగా చేయడం మొదలు పెట్టినట్టున్నావు. తప్పు చేసేవాళ్ళు తప్పు మాట్లాడేవాళ్ళు ఆ పని చేస్తారేమో గానీ నాకేంటి అవసరం? మరెవరితోనూ చెప్పకుండా 25 లక్షలు చాటుగా తీసుకెళ్లేందుకు ధారపోసొచ్చావు? నేనేం ధారపోయలేదు, అది నా డబ్బు. అది ఎవరికి చెందాలో వాళ్ళకే దారాదత్తం చేసి వచ్చాను. నో, దీనికి నేను అది అంత అవసరమని నేను అనుకోను. శ్రీధర్ చూడన్నయ్య, ఇది మా పర్సనల్ విషయం, దీంట్లో మీరెవరో కలగజేసుకోవద్దు. నా మానాన్ని నన్ను వదిలేయండి. వదిలిపెట్టాను. నువ్వు దారి తప్పి ఎటో వెళ్ళిపోతుంటే చూస్తూ వదిలిపెట్టాను. నేనేమి దారి తప్పలేదు, ఇప్పుడిప్పుడే సరైన దారిలో పడుతున్నా. నేను బ్రతుకుంటే కూడా అనాదిగా బ్రతుకుతున్నా నా దివ్యకి. నీ కారణంగా ఇంతకాలం అన్యాయం చేశాను. నా దివ్య, నా దివ్యట నా దివ్య, ఎవర్రా దివ్య? అది నీ కూతురు కాదు, కావేరి కూతురు. నీ పాలిట శత్రువు అని 100 సార్లు చెప్పాను. నీకింకా అర్థం కాదు. కన్నబిడ్డను శత్రువుగా చూడటం నీ వల్ల అవుతుందేమో కానీ నా వల్ల కాదు. దయచేసి విషయంలో మీరెవరో కలగ చేసుకోవద్దు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావా? మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతావా? అన్నయ్య ప్లీజ్, స్కూల్లో విన్నావా హరీష్? వీడి కోసం మనం ఇంతకాలం చేసిందంతా మర్చిపోయాడు, మర్చిపోయాడు. ఇప్పుడు మనల్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతాడే. వెళ్ళిపో. ఈ రోజు లాయర్ని పిలిపించి నీ వాటా కింద రావాల్సిందంతా నీకు రాసి ఇచ్చేస్తా. పోరా, వెళ్ళిపో. శ్రీనివాస్, ఏమిట్రా గొడవ? అసలు ఏం జరిగింది? గొడవ ఏం లేదు. శ్రీధర్కి ఇంట్లో ఉండడం ఇష్టం లేదట. తన వాట అతనికి పనిచేస్తే వెళ్ళి తనకిష్టమైన వాళ్ళ దగ్గర ఉంటాడ. అంటే నన్ను కాస్త మనశ్శాంతిగా బతకనివ్వరా? నేను ఆ మనశ్శాంతి కోసం ఎదుగుతున్నాను డాడీ. ఇంకేం మాట్లాడుకురా. ఓ పక్క పసిపిల్ల హాస్పిటల్లో అలాంటి పరిస్థితుల్లో పడి ఉంటే ఇక్కడ మీరిలా పోట్లాడుకోవడం చాలా నీచంగా ఉందిరా. హరీష్, దీనికోసమే నువ్వు పనుందని చెప్పి హాస్పిటల్ నుంచి హడావిడిగా వచ్చేసావు. లేట్ డాడీ, పాపను అలా చూడలేక వచ్చేశాను. ఇంటికి వస్తే పరిస్థితి ఇది. విన్నారా? వినండిరా, వాడి బాధ మీకు ఎవరికి పట్టదా? ఎందుకురా ఇంటిని నరకం చేస్తున్నారు? వాడి బాధ మీ అందరికంటే ఎక్కువ నాకే అర్థమవుతుంది డాడీ. వాడి పెంచుకున్న మామకారం, కానీ నాది కన్న మామకారం. దాన్ని చంపుకోమని ఆజ్ఞాపించే వాళ్ళ మధ్య నేనుండలేను. అందుకే నా దారి నేను చూసుకుంటాను. రే, నేను చచ్చిన తర్వాత జరగబోయేది అది నాకు తెలుసురా, నాకు తెలుసు. మీరందరూ ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. కానీ కనీసం అప్పటిదాకా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దయచేసి ఇలా బతకండి రా, దయచేసి. కానీ ఇంకెప్పుడు నా ముందు ఇలాంటి ప్రస్తావన తీసుకురాకండి రా. వాడు చెప్పినట్టు చేయడమే మంచిదేమో, కాస్త ఆలోచించండి డాడీ. శ్రీనివాస్, ఆవేశపడకండి డాడీ, నేను దేన్నైనా సహిస్తాను. కానీ ఆ కావేరి కూతురు మీద చాలి కానీ ప్రేమ కానీ చూపించే వాళ్ళని నేను భరించలేను. మీరే ఆలోచించండి.
హలో 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 ఐఎమ్ సారీ కమలాకర్ ఇట్స్ ఓకే పండి నేను చాలా మిస్బిహేవ్ చేశాను డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చి సారీ చెప్తాను అనుకున్నాను కానీ దివ్య కండిషన్ పెట్టింది కండిషనా ఏమిటది నేను నిన్ను ఎప్పుడూ కలుసుకోకూడదు ఈ పరిసరాల్లోకి అసలు రానేకూడదట అదేం లేదు పాండు తనేదో ఆవేశంలో అని ఉంటుంది దాన్ని అంత సీరియస్గా తీసుకోనక్కర్లేదు నూను దివి చెప్పిందే కరెక్ట్ నేను చేసిన దానికి నీ ఎదురుగా రావాలంటే నాకు ఇబ్బందిగానే ఉంది నిన్ను హ్యూమిలేట్ చేశాను జరిగింది నేను ఎప్పుడూ మర్చిపోయాను నువ్వు మర్చిపో పాండు మనం మర్చిపోతాం కానీ దివ్య దివ్య గురించి నువ్వేం వరీ అవ్వద్దు తనకి కోపం వస్తే అది ఎంతసేపు ఉంటుందో నీకు తెలుసు అసలు ఈ గొడవలన్నిటికీ మూల కారణం నేను దివ్య దగ్గర తీసుకున్న డబ్బే నేను ఆ పని చేసి ఉండాల్సింది కాదు ఓకే ఇప్పుడు బాధపడే లాభం లేదు ఇంకో 2-3 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను ఈ విషయంలో నేనేం మాట్లాడదలుచుకోలేదు అది మీరు మీరు చూసుకోండి నో కమలాకర్ అలా మాట్లాడద్దు నీ గైడెన్స్ లేకపోతే దివ్య ఆ ఫ్యాక్టరీని అంత బాగా ఆర్గనైజ్ చేయలేదన్న విషయం కొంచెం లేట్గా నేను ఒప్పుకుంటున్నాను దివ్యకి నీ హెల్ప్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నేను దాన్ని హెల్ప్ అన్నాను అది నా బాధ్యత నీ మాటలు నాకు నా బాధ్యతను గుర్తు చేస్తున్నాయి ఉంటాను కమలాకర్ థ్యాంక్ యూ ఓకే